ఇది నా జన్మభూమి. ఇక్కడ ప్రజలంతా నా కుటుంబ సభ్యులు. మా నాన్న దివంగత జగపతిరావు మీకోసం ఎంత కష్టపడ్డారో గుర్తు తెచ్చుకోండని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచల రాజేందర్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని తీగలగుట్టపల్లిలో ఆయన మాట్లాడుతూ, తనను కూడా ఆయన తండ్రిలాగే కరీంనగర్ ప్రజల సేవకు అంకితం కావాలని జగపతిరావు ఒట్టేపిచ్చుకున్నారని, మా నాన్నలాగే నాకు కూడా మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండంటూ ప్రజలకు విన్నవించారు. ఒక అవకాశమిస్తే కరీంనగర్ ను కోహినూరు మాదిరిగా తీర్చిదిద్దుతానని ప్రమాణం చేశారు. తన భార్య పుస్తలమ్ముకున్నోడు నేడు వేల కోట్లకు ఎలా పడగలెత్తాడని, బండి సంజయ్ అవినీతి బయటపడడంతోనే బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిందని దుయ్యబట్టారు. ఒకప్పుడు మాకు కరీంనగర్ లో 50 ఎకరాల భూమి ఉండేది. నా తండ్రి ప్రజాసేవ కోసం అంతా కలగదేసి చివరికి 5 ఎకరాలే మిగిలిందని, ఇది ప్రజాసేవ చేసే వాళ్ళ కుటుంబాలకుండే లక్షణమని రాజేందర్ రావు అన్నారు. మీ కావాల్సిన పనులు కావాలి, మీ కష్టం కావచ్చు, మీ పిల్లల ఉద్యోగాలు రావాలి.